ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత 2-3 ఏళ్ళుగా కనుక మీరు పీరియడ్ తీసుకున్నట్టయితే న్యూలీ మ్యారీడ్ కపుల్ ఎలాంటి సమస్యలతో మీ ముందుకు వస్తున్నారని మీ ఉద్దేశం? న్యూలీ మ్యారీడ్ కపుల్లు 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నారండి. ఒక ఎక్స్ట్రీమ్ ఏంటంటే పెళ్ళయి 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ మొదలు పెట్టకుండా, అమ్మాయి భయపడుతోందనో అమ్మాయికి ఇష్టం లేదనో అయినా కూడా బయటికి రాకుండా, మా దాకా రాకుండా 5-6 ఏళ్ల తర్వాత పిల్లల కోసం అని వచ్చినప్పుడు అప్పుడు ఎగ్జామిన్ చేద్దామనిపోతే అప్పుడు తెలుస్తుంది మాకు. అలా కూడా వస్తున్నారు పేషెంట్స్. మరి కొంతమందికి ఏంటంటే ఇప్పుడప్పుడే వద్దనుకొని పోస్ట్పోన్ చేసుకొని ఉంటారు. కొన్ని 4-5 సంవత్సరాలు అసలు అంటే కాంట్రసెప్షన్ వాడుతూ, ఓకే, పిల్స్ అన్న వాడుతుంటారు లేదా కాండమ్స్ యూజ్ చేస్తారు, ఆ తర్వాత మానేసి ఇప్పుడు పిల్లలు కావాలి అనుకుంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ట్రై చేయడం మొదలు పెడితే 1-2 నెలల్లో పిల్లలు పుట్టేస్తారన్న అపోహ. సో 2-3 నెలల్లో ప్రెగ్నెన్సీ రాకపోతే వెంటనే ఏదో అయిపోయిందని మళ్ళీ పరిగెత్తుకొస్తారు. సో వీళ్ళకి మేమేం చెప్తామంటే 100 మంది కపుల్స్ ఎటువంటి సమస్య లేకుండా, అన్ని ఏ ప్రాబ్లము లేకుండా ఉన్నవాళ్ళు కూడా 100 మంది కపుల్స్ 1 ఇయర్ అంటే 12 నెలలు ఎటువంటి నార్మల్గా కలిసి ఉన్న తర్వాత కూడా 75% మందే ప్రెగ్నెంట్ అవుతారు. ఓకే, అంటే 12 నెలలు ఎక్స్పోజర్ ఉంటే కూడా 100% ప్రెగ్నెన్సీ రాదు, ఏ సమస్య లేదు అని ఎక్స్క్లూడ్ చేసిన వాళ్ళలో కూడా. ఓకే, సో 25% మిగిలిన 25%లో ఒక 12% నెక్స్ట్ ఇయర్లో, ఇంకో 12% 3 ఏళ్ళు కూడా పట్టచ్చు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావటం. అంటే మనకు అర్థమైంది ఏంటి, ప్రతి నెల అండం విడుదలయ్యి నార్మల్ స్పర్మ్ కౌంట్ ఉండి, ట్యూబ్స్ అండవాహికలు బాగానే ఉండి, యూట్రస్లో ఎటువంటి సమస్య లేని వాళ్ళకు కూడా, థైరాయిడ్ గ్రంథి అటువంటి సమస్యలు కూడా లేని వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ రావటానికి అంత సమయం పడుతుంది. దీనికి కారణం ఏంటంటే రిలీజ్ అయిన అండం అది 24 నుంచి 36 గంటల కంటే ఎక్కువ ఉండదు దాని లైఫ్. రైట్. అదే స్పర్మ్ లైఫ్ 48 అవర్స్ నుంచి 72 గంటలు, 48 నుంచి 72 గంటలు. సో ఆ విండో, ఫర్టైల్ విండో అన్నది చాలా నేరో. రైట్. సో ఆ అండం విడుదలైన 36 గంటల లోపలే అది ఫలదీకరణ జరగాలి. అది జరగాలంటే 48 నుంచి 72 గంటల లోపు స్పర్ము స్కలించాలి. ఎస్, అప్పుడే కానీ అది ఫలదీకరణ జరగదు. సో ఆ నేరో విండో అయిన తర్వాత ఆ ఫలదీకరణ జరుగుతుంది అనడానికి ఆ సమయంలో ఆ లో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం, చుట్టూ ఉన్న పరిసరాలు అనువుగా ఉండాలి, యాంటీ ఫర్టిలిటీ ఎఫెక్ట్స్ ఉండకూడదు. దాని తర్వాత వచ్చినాక ఎండోమెట్రియం రిసెప్టివ్గా ఉండాలి. ఆ రిసెప్టివిటీ అది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఎండోమెట్రియం అంటే గర్భకోశ లోపలి పొర ఈ ఫలదీకరణ జరిగిన పిండాన్ని దాంట్లో చొచ్చుకుపోవడానికి వీలుగా అది ఉండాలి. సో ఇవన్నీ ఇంపార్టెంట్. అన్ని సిచ్యువేషన్ కరెక్ట్గా ఉండాలంటే టైం పట్టచ్చు. అంటే చుట్టూ ఇందాక చుట్టూ ఉన్న వాతావరణం కూడా కలిసి రావాలన్నారంటే ఆ పాయింట్ ఏంటంటారు, నా జనరల్ కామన్ మనకు అర్థమయ్యేలాగా అని చెప్పగలుగుతా. వాతావరణం అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఎండోమెట్రియము, ఫిమ్రియాలు అండవాహికల్లో ఫ్లూయిడ్, సీలియరీ మూవ్మెంటు అన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ట్యూబ్ స్పాజం, మనం టెన్షన్లో ఉన్నారనుకోండి యాంగ్జైటీ వచ్చేస్తుంది. అప్పటికి 26 ఏళ్ళకు 28 ఏళ్ళకు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అనుకోండి, 30 ఏళ్ళు వచ్చే వరకు రిలాక్స్గానే ఉంటారు. 30 అదేదో ఒక నంబర్, మ్యాజిక్ నంబర్ లాగా, 30 అయ్యేటప్పటికి నేను ప్రెగ్నెంట్ అవ్వాలి, డెలివర్ అవ్వాలి అనుకుంటారు. అప్పుడు ప్రయత్నం చేస్తే 3 నెలలు ప్రెగ్నెన్సీ రాలేదు, ఇంకా టెన్షన్ బిల్డప్ అవుతుంది అనమాట. ఆ టెన్షన్లో బాడీ, ఆ టెన్షన్కి కూడా స్పాజంలోకి వెళ్తుంది. నేను ఒక అంటే ఒక విచిత్రమైన కేసు అని చెప్పను కానీ, ఒక ఆవిడ 10 సంవత్సరాలుగా ప్రెగ్నెన్సీ రాలేదు, ఆవిడకి లాప్రోస్కోపీ చేయించుకున్నారు ఎక్కడో, అంతా బాగుందన్నారు. నా దగ్గరికి వస్తే నేను చూసి అంతా బాగానే ఉందమ్మా అన్నాను. సో దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఓకే, సో ఇది ఎప్పుడు నేను చెప్పేది 25 ఏళ్ల క్రితం. ఓకే, అప్పుడు ఇక్కడ మన దగ్గర హైదరాబాద్లో ఐవీఎఫ్ లేదు. ఓకే, సో బాంబేలో ఒక స్పెషలిస్ట్, నాకు తెలిసిన ఆవిడ పెద్ద ఆవిడ దగ్గరికి పంపించాను. అక్కడికి వెళ్ళి పోనీ అన్ఎక్స్ప్లెయిన్డ్ కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళు అని వెళ్ళి ఆవిడని కలిస్తే ఆవిడ నెక్స్ట్ మంత్ రమ్మని చెప్పారు. చెప్తే ఆవిడ సరే అని ప్రిపేర్ అయ్యి వచ్చేసింది. వచ్చి హస్బెండ్ నిజామాబాద్లో ఉంటే ఆ మంత్ అక్కడికి వెళ్ళింది, అక్కడ ఉంది. ఆ మంత్ పీరియడ్ రాలేదు ఆవిడకి. అయితే చూసుకుంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్. అంటే ఏంటి, ఆ నెల
ఆవిడ మైండ్లో ఆ థాట్ తీసేసింది. ఎలాగో నెక్స్ట్ మంత్ నేను ఐవీఎఫ్కి వెళ్తున్నాను, అప్పుడు ఆవిడ నా సమస్యకి ఆన్సర్ వస్తుందని ఈ మంత్ ఆవిడ దాని గురించి ఆలోచించలే. ఆ నెల ప్రెగ్నెంట్ అయింది ఆవిడ. సో మెంటల్ కండిషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఆవిడ మళ్ళీ ఆ బేబీ నార్మల్ డెలివరీ అయ్యి మళ్ళీ రెండేళ్ళకి మళ్ళీ ప్రెగ్నెంట్, స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ, ఇద్దరు అబ్బాయిలు. దాని తర్వాత మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీ వస్తే నాకు ఇంకొద్దు చాలు అని ఎంటీపీ కూడా చేయించుకున్నారు. సో అలా ఉంటుంది అన్నమాట. మేము ఇవన్నీ చూస్తే మరి ఏం చెప్పాలి, ఎంతో మంది పేషెంట్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్కి వెళ్తారు. ఇలాగా ఈ పేషెంట్ వెళ్ళినట్టే ఐవీఎఫ్కి వెళ్ళి కన్సీవ్ అయిన వాళ్ళు రెండోసారి ఏ ట్రీట్మెంట్ లేకుండా ప్రెగ్నెంట్ అవుతారు. ఐవీఎఫ్లో కూడా ఫెయిల్ అయ్యే సందర్భాలు ఉంటాయండి ప్రకారం? అవుతాయి, ఉంటాయి కదా. ఎందుకంటే ఎంత మంచి సెంటర్లో కూడా ఐవీఎఫ్ సక్సెస్ అన్నది 35-40-45% మిగతా 60% వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు ఐవీఎఫ్ చేసినా కూడా. సో ఒక్క మనిషి నా 3-4 సైకిల్స్ ట్రై చేయాల్సి వస్తుంది, క్యుములేటివ్గా ప్రెగ్నెన్సీ రేట్ పెరుగుతుందని. ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతం రీసెర్చ్లో ఉన్నది నేను అన్నట్టు ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ. అన్నీ ఐవీఎఫ్లో మనం బయట ఫర్టిలైజ్ చేస్తున్నాము, పిండాన్ని తీసుకెళ్ళి యూట్రస్లో పెడుతున్నాము, అయినా కూడా ఇంప్లాంట్ అవ్వటం లేదంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఆ విండో, అది కూడా నేరో విండో అంటాం. సో ఆ రిసెప్టివిటీని పెంచడం కోసం ఇప్పుడు చాలా రీసెర్చ్ జరుగుతుంది అన్నమాట.